సిలికాన్ తీసుకుంటే సిలికాన్ ఎట్లుంటుందో చూద్దాం చూడండి. సిలికాన్ సిలికాన్ అనే అణువు నాలుగు ఎలక్ట్రాన్స్ ఉంటాయి బాహ్య కక్షలో. ఎన్ని ఉంటాయి? నాలుగు ఉంటాయి. నాలుగు ఉంటే ఏమైతే తెలుసా? నాలుగు కావాలి. అది స్థిరత్వానికి రావాలంటే ఏం చేయాలి? నాలుగు కావాలి. ఓకే, మంచి పాయింట్ ఏనండి ఇక్కడ, జాగ్రత్త. నాలుగు కావాలంటే ఏం చేస్తా తెలుసా? నాలుగు సిలికాన్ అణువులతోని అది బంధం ఏర్పాటు చేసుకుంటది. ఎస్ఐ అంటే ఎస్ఐ కాదు, అది సిలికాన్ సింబల్. ఓకేనా? ఇది ఒకటి. ఇప్పుడు ఒక్కటి స్థిరత్వం రావాలంటే దీంతో ఇలా బంధం ఏర్పాటు చేసుకుంటది. దీంతో ఇది బంధం ఏర్పాటు చేసుకుంటది. దీంతో ఇది బంధం ఏర్పాటు చేసుకుంటది. దీంతో ఇది బంధం ఏర్పాటు చేసుకుంటది. ఇప్పుడు ఇది ఒక్కటి స్టేబుల్ కి వచ్చింది. అర్థమైందా? ఇది కావాలంటే మళ్ళా దీనికి నాలుగు కావాలి. ఇది ఎక్కడికో ఉంటది, ఇక్కడ ఒక ఉంటది. ఓకేనా? దీనికి ఇక్కడ ఉన్నది, దీనికి ఇక్కడ ఉంది. ఓకేనా? దీనికి ఇంకా ఇక్కడ మళ్ళా కావాలి. మళ్ళా ముగ్గేసినట్లేదా? ఏం లేదు, దీని గురించి చూద్దాం చూడండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పబోతున్నాను. ముందు సెమీ కండక్టర్స్ రెండు రకాలు, ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్, ఎక్సెంట్రిక్ సెమీ కండక్టర్. భూమిలోకి వెళ్ళి తవ్వి తీసిన సెమీ కండక్టర్ ఉంటుంది కదా, సిలికాన్, జెర్మేనియం, ఇలా ఉంటుంది. చూడండి పాపము, ఈ నాలుగు ఎలక్ట్రాన్స్ మొత్తం బంధించబడి ఉన్నాయి. మీరు కరెంటు దీంట్లోకి వెళ్ళి పంపించాలనుకోండి, కరెంట్ దీంట్లోకి వెళ్ళి పంపించాలనుకుంటే ఈ బాండ్స్ ని ఎక్కడో ఒక దాన్ని బ్రేక్ చేయాలన్నమాట. లేకపోతే అన్ని ఎలక్ట్రాన్స్ అన్ని ఎంగేజ్ అయిపోయినాయి. అర్థమైందా? అన్ని ఎలక్ట్రాన్స్ అన్నిటితో ఎంగేజ్ అయిపోయింది. ఇందులో ఉండే బంధం ఏంటంటే కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్ అంటారు. అంటే ఏందో చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు గ్లాస్ కట్ చేయడానికి ఏది వాడతారు? గ్లాసెస్ ఉంటాయి కదా, ఫ్రేమ్ కట్టే గ్లాస్ ఉంటాయి. కట్ చేయడానికి ఏది వాడతారు? ఒకడికి ఇట్లా గీస్తాడు ఆయన, అందులో ఏముంటది? డైమండ్ ఉంటది. అబ్బా కరెక్ట్. డైమండ్ కూడా గ్లాస్ లెక్కనే కనిపిస్తుంది కదా. డైమండ్ ఎందుకు గట్టిగా అయింది, గ్లాస్ ఎందుకు మెత్తగైంది? దాని ఇంటర్నల్ స్ట్రక్చర్. ఒక పిల్లగానికి గుట్టిగా ఇట్లా వెదర్ మారితేనే పరిచయం పడుతుంది, ఒకడు మట్టిలో ఆడుకున్నానికి పరిచయం పడుతుంది. ఎక్కడికి వెళ్ళి వచ్చింది అది? వాడి వాడి తల్లిదండ్రుల నుంచి వచ్చిన కొంత కొంత ఒరిజినాలిటీ ఉంటుంది. ఓకేనా? పదార్థాల విషయంలో వాటి ఇంటర్నల్ స్ట్రక్చర్ ను బట్టి దానికి గుణాలు వస్తాయి. సో ఇది చాలా దృఢమైంది. ఇళ్ళకి వెళ్ళి కరెంటును పంపించాలి. ఇప్పుడు మనం ఏం పంపించాలి? కరెంటును పంపించాలంటే మనకి ఎలక్ట్రాన్లు కావాలి. ఓకేనా? ఈ ఎలక్ట్రాన్లు కావాలంటేనేమో ఇది బ్రేక్ చేయాలి. బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు. అందుకే మనం ఏం చేస్తామంటే ఇక దీనికి కొంత ఇంప్యూరిటీస్ యాడ్ చేస్తాం. ఇంప్యూరిటీస్ అంటే ఏంటిది? చర్య వేగం బాగా జరగాలంటే ఆడ కొద్దిలా కొంత ఇంప్యూరిటీస్ అంటే కొంత కెమికల్ లాంటిది ఒక పదార్థాన్ని యాడ్ చేస్తాం. ఓకేనా? అందులో రెండు రకాల ఇంప్యూరిటీస్ ఉన్నాయి మనకి. ట్రైవాలెంట్, పెంటావాలెంట్ అంటారు. ఏమంటారు? ట్రైవాలెంట్ అండ్ పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్ యాడ్ చేస్తాం. ఓకేనా? ట్రైవాలెంట్ అంటే వాటి మూడు ఎలక్ట్రాన్స్ ఉండే మెటీరియల్స్ ఏమంటారు? ట్రైవాలెంట్ అంటారు. ఐదు ఎలక్ట్రాన్స్ ఉండే వాటిని ఏమంటారు? పెంటావాలెంట్ అంటారు. ఇప్పుడు సపోజ్ దీనికి మనం ట్రైవాలెంట్ యాడ్ చేసినాం అనుకోండి. ట్రైవాలెంట్ ఏంటి ఏంటి చెప్పండి? ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ ఏంటి ఉన్నాయి? ఆర్సెనిక్, యాంటీమోనీ, బిస్మత్ అని ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ అంటారు. పెంటావాలెంట్ ఏమో ఇంకొక రకంగా ఉంటాయి. ఓకే, సో ముందు ఇక్కడ చూద్దాం చూడండి. ఇప్పుడు ట్రైవాలెంట్ యాడ్ చేస్తే ఏమైందో తెలుసా?
ఈ ఇది ఉంది కదా ఎలక్ట్రాన్ కి ఒక ఎలక్ట్రాన్ ఇది ఉన్నది, ఇడికి ఇది క్లోజ్ అవుతుంది ఫస్ట్. ఈ ఎలక్ట్రాన్ కు ఇక్కడ ఒక ట్రైవాలెంట్ పెట్టుకుంటే దీనికి క్లోజ్ అవుతుంది. దీనికి ఏమైతుంది, మూడుకి ఇది మూడు అయింది. మరి ఇది ఉన్నది కదా పాపం, దీనికి మూడుకి నాలుగుకి మూడు ఉన్నాయి. ఒక ఎలక్ట్రాన్ కి ఇంకోటి దొరకదు, దొరకక ఏమైంది అంటే ఈడ ఖాళీ ఏర్పడుతుంది, గ్యాప్ ఏర్పడుతుంది. అంటే వెన్ యు ఆర్ యాడింగ్ ఇంట్రెన్సిక్ కి ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్ కి ఏం యాడ్ చేసిండ్రు, ట్రైవాలెంట్ యాడ్ చేశారు. అప్పుడు ఏమైంది, నాలుగిటికి మూడిటికి పని దొరికింది, ఒకదానికి లేదు. అంటే ఒక అణువుకి ఇప్పుడు దీనికి ఇక్కడ ఒకటి లేదా, దీనికి కూడా ఒకటి లేకుంటుంటుంది, దీనికి ఒకటి లేకుంటుంటుంది, దీనికి ఒకటి లేకుంటుంది, దీనికి ఒకటి లేకుంటుంటుంది. అంటే బిల్డింగ్ కట్టేటప్పుడు ఇటుకలు సమానంగా వేర్చాల్సింది బదులు మధ్య మధ్య ఒక్కొక్క ఇటుక ఖాళీ పెట్టి ప్లాస్టింగ్ చేసిండు ఆల్రెడీ ఆడు. అప్పుడు ఏమైతుంది, ఏమాత్రం లోడ్ పడ్డ ఏమైతుంది, అంటే బ్రేక్ అవుతా కదా. సో కాబట్టి ట్రైవాలెంట్ యాడ్ చేయడం వల్ల రంధ్రాలు క్రియేట్ అయినాయి, వాటి హోల్స్ అని అంటారు. ఏమంటారు, హోల్స్ అంటారు. మరి ఎప్పుడైతే మీరు కరెంటు వోల్టేజ్ దీనికి అప్లై చేస్తారో, ఇక్కడ ఉండే ఎలక్ట్రాన్ ఇక్కడ జంపు కావాలనుకుంటుంది, ఎందుకంటే ఖాళీ రెడీ ఉన్నది. ఇక్కడ ఖాళీ ఏర్పడుతుంది, ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఈడ ఎక్కడ జంపు కావాలనుకుంటుంది, ఇక్కడ ఖాళీ ఏర్పడుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ జంపు కావాలనుకుంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ జంప్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ జంప్ అవుతుంది. జంపింగ్ స్టార్ట్ అయిందా లేదా, జంపింగ్ స్టార్ట్ అవ్వడం అంటే ఏంటిది, ఫ్లో ఆఫ్ కరెంటు స్టార్ట్ అయింది. ఎట్లా సాధ్యమైంది, సహజంగా దొరికేదాన్ని ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్ అంటారు. ఇప్పుడు దానికి ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ ని యాడ్ చేశాము, ఇలా యాడ్ చేయడాన్ని డోపింగ్ అంటారు. యాడ్ చేయడాన్ని ఏమంటారు, డోపింగ్. మీరు రన్నింగ్ చేసేవాళ్ళు, ఒలింపిక్స్ వాళ్ళు డోపింగ్ టెస్ట్ లో పట్టుబడ్డారు అంటారు. డోపింగ్ టెస్ట్ అంటే ఏంటి, ఆ క్షణంలో హై ఎనర్జీ రావడానికి ఒక ఏదైనా వాడతాడు, ఓకేనా, ఆ వాడింది కాబట్టి వీడికి ఇంత ఎనర్జీ ఎందుకు వచ్చింది. అసలు మానవ మాతృలకు మానవ శరీరం ఎంత పోతుందో ప్రపంచం అంతా తెలుసు. హై వచ్చిందంటే ఏం చేస్తారు అని టెస్ట్ చేస్తారు, టెస్ట్ చేస్తే ఆ వాడిన కెమికల్ బయటకు వస్తుంది, అది రూల్స్ కి వ్యతిరేకం కదా, ఓకే. సో కాబట్టి ఇంప్యూరిటీస్ ని యాడ్ చేసే ప్రాసెస్ ని ఏమంటారు, డోపింగ్ అంటారు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, ట్రైవాలెంటికి యాడ్ చేయడం వల్ల రంధ్రాలు మెజారిటీ అయిపోయి రంధ్రాల వల్ల ఎలక్ట్రాన్స్ ఫ్లో స్టార్ట్ అయింది. రంధ్రాలని పాజిటివ్ ఛార్జ్ అంటారు, పాజిటివ్. కాబట్టి ఇప్పుడు పాజిటివ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాన్ని పి టైప్ సెమీకండక్టర్ అంటారు. ఒక్కటి వచ్చేసింది మొదలు, పి టైప్ సెమీకండక్టర్ అంటారు. ఇప్పుడు ఈ పి టైప్లు ఏవే ఎక్కువ ఉంటాయి, హోల్స్ ఎక్కువ ఉంటాయి, ఓకేనా. అంటే మనం ఏం చెప్తానో చెప్పండి, అసలు ఏమీ కరెంటును పంపించని కూర్చున్న సెమీకండక్టర్కి ఏం చెప్తాను, మెల్లగా కొంత ఇంప్యూరిటీ యాడ్ చేసి దాన్ని యాక్టివేట్ చేస్తాను, ఓకే. ఫస్ట్ ఏం చేసినాం, ట్రైవాలెంట్ యాడ్ చేసినాం. ఇప్పుడు చూద్దాం చూడండి, మరి ట్రైవాలెంట్ యాడ్ చేస్తే ఏమి ఎక్కువ మెజారిటీ అయినాయి, హోల్స్. హోల్స్కి ఏ ఛార్జ్ ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఆ రకంగా తయారైంది ఏంటిది, పి టైప్ సెమీకండక్టర్ అంటారు. ఇక్కడ క్లారిటీ వచ్చిందా, ఓకే. ఇప్పుడు మరి మనము పెంటావాలెంట్ యాడ్ చేద్దాం. ఏమి యాడ్ చేద్దాం, పెంటావాలెంట్ అంటే ఐదు ఎలక్ట్రాన్స్ ఉన్న మెటీరియల్స్ కొన్ని ఉంటాయి, వాటిని యాడ్ చేద్దాం. వాటిని యాడ్ చేస్తే ఏమైతుంది, దీనికి ఒకటి అవుతుంది, మూడు అయినాయి, దీనికి ఒకటి, నాలుగు నాలుగు అయినాయి, ఒకటి ఫ్రీగా రెడీ ఉంటుంది. అర్థమైందా, ఎప్పుడు రమ్మంటే రావడానికి సిద్ధంగా ఉండే ఒక ఎలక్ట్రాన్ రెడీ ఉంటుంది. ప్రతి పరమాణుకు ఒక ఎలక్ట్రాన్ రెడీ ఉంటుంది. ఇప్పుడు మీకు కరీంనగర్ లో గాని హనుమకొండలో గానీ చదువుకుంటారు, ఎక్కువ ఉంటారు గోదావరికి, తిరుపతిలో ఎక్కువ ఉంటారు, ఏం పని లేని వాళ్ళు ఎక్కువ ఉంటారు. అయ్యే ఉద్యోగం దిగితే అత్త అన్నోళ్ళు పోతే, ఇప్పుడు మారింది బాగా, ఒకప్పుడు ఘోరం పరిస్థితి. అయ్యే ఉద్యోగం వస్తుందని పెళ్లి చేస్తారు, పిల్లలు అవుతారు, ఏంటంటే నాన్న దిగుతుపోతాడు, ఇటు ఉట్టి ఉంటాడు, ఆ ఊళ్ళో పనులన్నీ చేస్తా అంటాడు, ఓకేనా. కరెంట్ ఎక్కువ, అందుకే ఉద్యమాలు ఎక్కువ మనకి, ఓకేనా. అందుకే పోలీస్ కమిషనరేట్ పెట్టిండు,
కలెక్టరేట్ ఇయ్యలేదు, కానీ ఏం పెట్టింది మనకు హైదరాబాద్ నుంచి చూస్తారు మన గోదావరి కానీ మీదకి వెళ్ళి చూస్తే ఎవరు పెద్దంటే వీళ్ళు అందరు ఎవరు ఉన్నారు వీళ్ళను టికెట్స్ పెట్టద్దు ఒకటి ఏం చేయాలి అందుకే కలెక్టర్ ఇయ్యలేదు మనకి ఏమి ఇచ్చారు పోలీస్ కమిషనరేట్ ఇచ్చారు రియల్ ఇది గుర్తు పెట్టుకోండి మన మన మనలో చూసే విధానం వేరు ఈ ఊరిని చూసి చాలా మంది మేధావులు మాట్లాడుతున్నాం కానీ అది అయితే లేదు మీ తరం మారింది ఒకప్పుడు అది వేరే ఇప్పుడు అందరు కూడా చదువుకుంటున్నారు వ్యవస్థ మారింది అంతా మారింది మనకు కలెక్టరేట్ వచ్చింటే చాలా ఫెసిలిటీస్ వచ్చేది ఓకే రైట్ సో ఇప్పుడు ఐదు కలిపితే ఏమైందని నాలుగుకి నాలుగు వేయింది ఒకటి ఏమైంది ఫ్రీ ఎలక్ట్రాన్స్ రెడీ ఉన్నాయా లేదా ఫ్రీ ఎలక్ట్రాన్స్ రెడీ ఉంటే ఏంటిదిగా వోల్టేజ్ ఇయ్యగానే ఈ ఎలక్ట్రాన్ ఎవరిని ఒకరు చెడగొడుతుంది పోయి అర్థమైంది అది ఆడికెళ్ళి మళ్ళీ ఇంకొకటి జంప్ అవుతుంది ఈ ఫ్రీ ఉన్న వాళ్ళందరూ జమ అవుతారు పార్టీ పెడతారు అవునా కదా కాబట్టి ఏమైంది ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి ఎలక్ట్రాన్స్ ని నెగటివ్ చార్జ్ అంటారు నెగటివ్ కాబట్టి ఏంటిది ఎన్ టైప్ సెమీ కండక్టర్ అంటారు దీన్ని ఎన్ టైప్ సెమీ కండక్టర్ అంటారు ఓకేనా ఎన్ టైప్ ఎట్లా తయారైంది ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ కి ఏమి యాడ్ చేయాలి పెంటా వాలెంట్ యాడ్ చేయాలి పెంటా వాలెంట్ ఓకేనా సో పెంటా వాలెంట్ అంటే ఐదు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉండేటి కలిపితే ఏం ఏర్పడుతుంది ఎన్ టైప్ మూడు కలిపితే ఏం ఏర్పడుతుంది పి టైప్ ఏర్పడుతుంది ఓకేనా కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ అని ఒక భూమిలోకి వెళ్ళి తవ్వి తీసింది ఇవి కలిపితే ఏర్పడే వాటిని ఎక్సెంట్రిక్ సెమీ కండక్టర్స్ అంటారు ఎక్సెంట్రిక్ లో రెండు రకాలు పి టైప్ ఎన్ టైప్ ఓకేనా ఫస్ట్ ఏంటిది ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ ఇంప్యూరిటీస్ యాడ్ చేస్తే తయారయ్యేది ఎక్సెంట్రిక్ ఎక్సెంట్రిక్ లో రెండు రకాలు ఉన్నాయి ఏంటిది ఒకటి పి టైప్ ఎన్ టైప్ పి టైప్ ఎలా తయారైతుంది పి టైప్ తయారు కావాలంటే ఏమి యాడ్ చేయాలి ట్రైవాలెంట్ యాడ్ చేయాలి ఎన్ టైప్ యాడ్ చేయాలంటే ఏమి యాడ్ చేయాలి పెంటావాలెంట్ యాడ్ చేయాలి ఓకేనా రైట్ ఒక్కసారి దెక్కించుకోండి